ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్టు రెండవ రోజు టీ విరామ సమయానికి భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కోల్పోయి 62 రన్స్ చేసింది. 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ లయన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో పుజారా రహనేలు ఉన్నారు. టీ విరామం ముగిసిన తర్వాత వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. దీంతో వర్షం తగ్గగానే మళ్లీ మ్యాచ్ మొదలవనుంది. కాగా ఆసిస్ బౌలర్ల దాటిని నిలదొక్కునేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తుంది. రెండో సెషన్ లో రోహిత్ శర్మ కొంత ధాటిగా ఆడి 74 బంతుల్లో 44 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు రెండో రోజు ప్రారంభించిన ఆసిస్ జట్టు 5 వికెట్లకి 274 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసిస్ మరో 95 పరుగులు మాత్రమే చేసి ఆల్అౌట్ అయింది. శార్దుల్ ఠాకూర్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్లు మంచి బౌలింగ్ చేశారు. కుదురుకున్న భాగస్వామ్యాలను కట్టడి చేసి ఆసిస్ జోరుకు బ్రేకులు వేశారు. ముగ్గురు చెరో 3 వికెట్లు తీసి భారీ స్కోర్లు చేయకుండా ఆసిస్ ను అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో లభుషన్ సెంచరీ చేయడంతో ఆసిస్ జట్టు 300 మార్కును దాటింది.